హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ షార్ట్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఫోర్ వన్ బీటెక్ బీ రిజల్ట్స్ వచ్చినాయి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇష్టంతవరకు రాలేదు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా కొంతమందిని ఇంకా కొన్ని డౌట్లు అడుగుతున్నారు వాటి గురించి అయితే ఇప్పుడు చెప్పబోతున్నా ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటి అప్డేట్స్ సంబంధించింది ఇంకో రియల్ టైమ్ ప్రాయెట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతారు రియల్ టైమ్ ప్రాయట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ షాప్ ఇక టాపిక్లో వెళితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంతకుముందు వచ్చేసరికి ఫోర్ వన్ బీటెక్ బీఫామ్ సీ కన్నా ముందు ఎలిజిబిలిటీ లిస్ట్ వన్ అయితే రిలీజ్ అయిందనమాట అందుట్లో నెంబర్లు వచ్చిన వాళ్ళు అప్లై చేసుకున్నారు కొంతమంది డైరెక్ట్గా అప్లై చేసుకున్నారు చాలా వరకు కూడా అందుట్లో అప్లై చేసిన వాళ్ళ పీసీసీఎంఎంలు వచ్చినాయి ఓడీలు కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇంకా కొంతమంది పెండింగ్లో ఉన్నాయి అది అదే డైరెక్ట్గా అప్లై చేస్తేనేమి ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా అప్లై చేస్తేనే అయితే వాళ్ళకి కూడా వచ్చేస్తాయి అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే లిస్ట్ టూ అనేది కొంచెం ఆగడం జరిగింది ఎందుకు ఆగడం జరిగిందంటే ఇప్పుడు రాబోయే వన్ 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 టూ బీటెక్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లర్ అయిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ లిస్టు టూ అనేది రిలీజ్ చేసే ఆలోచనలో అయితే యూనివర్సిటీ వాళ్ళు ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది అయితే ఎప్పుడొస్తాయి వన్ 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 టూ బీటెక్ రిజల్ట్స్ అంటే మాత్రం నేను ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో పెట్టానండి అది ఛానల్లో ఉంది ఒక్కసారి చూసుకోండి రీసెంట్ వీడియోస్ వన్ వీక్ నుంచి చూసుకుంటే దొరుకుతుంది అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ టూ ఒకవేళ ఇప్పుడు మరి అంత డిలే అవుతుంది కదా మరి ఏం చేయాలి అని అంటే మాత్రం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చా అంటే మాత్రం మీ కాలేజీలో యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అయితే ఒకటి గమనించాలి మీరు ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇంకేమైనా బ్యాక్లాగ్స్ మిగులుతున్నాయా అవి అప్లై చేస్తే అవన్నీ చూసుకొని అప్పుడు అప్లై చేయండి ఎందుకంటే వృధా ప్రయాసగా ఏదో అప్లై చేసి టెస్టింగ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు సాటిస్ఫై చేయగలిగితేనే ఎలిజిబిలిటీ ఉండి అప్పుడు మీరు అప్లై చేసుకుంటే అది యాక్సెప్ట్ అవుతుంది కొన్ని నాలుగు రోజులు లేట్ అయినా కూడా ఇది ఇదండి ఓవరాల్గా ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి థ్యాంక్ యూ సో మచ్